గజ్వేల్ ధర్నాలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంత ఎండగొట్టిన ఒక్క మనిషి కూడా కలవకుండా కదలకుండా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన మా రైతులకు కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ. హరీష్ అన్న పొళ్ళు పోకుండా చెప్పిండు. మనం అందరం ఇప్పుడు ఎక్కడ పోతూ ఇక్కడ నుండి అంబేద్కర్ వరకు పాదయాత్ర పోతున్నాం. అంబేద్కర్ గారి దగ్గర ఒక ఇయాల 24 గంటల కరెంటు భారతదేశంలో బాయిల కాడ రైతులకు ఎవరన్నా ఇచ్చిండ్రు అంటే ఒకే ఒక్కడు కేసీఆర్ ఇచ్చిండు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. చెప్పమని బీజేపీని బాగా మాట్లాడుతుండు బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు. చెప్పుండు ఎక్కడన్న ఈ భారతదేశంలో బీజేపీ పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండ్రా మీ ముఖానికి గా చెప్పరు. అసలు విషయం మాట్లాడరు. కానీ జూటే బాజీ మాటలు, బట్టే బాజీ మాటలు, డొంక తిరుగుడు మాటలు, అబద్ధాలు మాత్రం మాట్లాడుతున్నారు ఇలా బీజేపీ నాయకులు. ఇలాగా కరెంట్ ఇచ్చే బాధ్యత రాష్ట్రంది గనక కరెంటు ఇచ్చి చూపిండు మన కేసీఆర్. ఆహార భద్రత దేశంలో ఏ రాష్ట్రంలో పంట వండినా కొనే జిమ్మెదారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఇదేమన్నా కొత్తగా పెట్టిందా? డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన నాటి నుంచి నడుస్తున్నది ఈ దేశంలో. ఇది కొత్తగా రాలే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది, యూపీఏ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది, మధ్యలో జనతా పార్టీ ఉన్నా వడ్లు కొన్నది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది, వెనకడ వాజ్పేయి ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది. ఇప్పుడు కొత్తగా కొనని ఎగబెట్టింది ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వమా కాదా అంటున్నా నేను. ఆహార భద్రత